హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లోని సూరత్లో ఉన్న సిద్ధనాథ్ మందిరం ఒక అద్భుతమైన మందిరం మీరు దాని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి దయచేసి మా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి ఈ సిద్ధనాథ్ మందిరం గుజరాత్లో ఉంది సూరత్లో అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి ఎందుకు అంటే ఈ శివలింగం పూర్తిగా ఖండితమైన శివలింగం అంటే ఆ శివలింగం మీద ఎన్నో పోట్లు ఉన్నాయి గడ్డపార పోట్లు ఏమిటి అంటే స్థల పురాణాన్ని ఒక్కసారి తిలకిస్తే ఆ శివలింగాన్ని కొంతమంది దుండగులు ఛేదించడానికి ప్రయత్నం చేశారు ఎందుకు అంటే దాని కింద గుప్త నిధులు ఉన్నాయి అంటూ ఏకంగా శివలింగాన్నే ఛేదించే ప్రయత్నం చేశారు అలా కలుగు గడ్డపారతోటి దాన్ని పొక్కిలి పొక్కిలి చేశారు అయితే ఆ శివలింగం పగలడం సంగతి పక్కన పెట్టి అందులోంచి ఆ మహాశివుడి కోపం ఉద్భవించింది అగ్ని రూపంలో అలా ఉద్భవించడం వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు ఆ దుండగులు ఇక మళ్ళీ అక్కడికి తిరిగి రాలేదు వాళ్ళు ఆ ప్రయత్నము చేయలేదు కానీ ఆ శివలింగం మాత్రం మండుతూ ఉంది మరి అలాంటి మండే శివలింగాన్ని వెంటనే ఆర్పాలి అంటే స్వయంగా గంగని రావాలి అని అక్కడ పూర్తిగా ఆవేదన జరిగింది ఆవేదన తర్వాత ఆటోమేటిక్గా స్వయంగా ఆ శివలింగం లోపలి నుండే గంగ ఉద్భవించింది ఇప్పటికీ ఆ శివలింగం లోపల నుంచి నీరు ఊబికి వస్తూ ఉంటుంది ఆ శివలింగాన్ని నిజానికి ఖండితమైన శివలింగాన్ని కానీ మనం ఖండితమైన ఫోటోలనే పూజించం అలాంటిది శివలింగాన్ని ఎలా కానీ ఇప్పటికీ ఆ శివలింగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ శివలింగం ఒక అద్భుతమైన శివలింగం అందులోంచి వచ్చిన నీరు ఎన్నో చర్మ రోగాలను అన్ని రకాల రోగాలను నయం చేసేదిగా ఉంది సో అంత అద్భుతమైన విశిష్టమైన పవిత్రమైన నీరు రావడం మరోవైపు ఈ శివలింగంలోంచి స్వయంగా రావడం ఒక చమత్కారంగా భావించి భక్తులు ఎంతో తన్మయత్వంతో ఆ శివుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు మీరు కూడా వెళ్ళినప్పుడు ఆ శివ దర్శనం చేసుకోండి శివుని భక్తులైతే దయచేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి